హై లవ్ యూ వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఎస్ అకాడమీ దిస్ ఈస్ రవి టీఏఎస్ ఎయిమ్స్ సంబంధించి మీరు ఎటువంటి డాక్యుమెంట్స్ క్యారీ చేయాలి సో క్లియర్గా చూడండి క్యాండిడేట్స్ అండ్ పేరెంట్స్ ఆర్ అడ్వైజ్డ్ టు ఆల్ డాక్యుమెంట్స్ బిఫోర్ ద కమెన్స్మెంట్ ఆఫ్ కౌన్సిలింగ్ అంటే కౌన్సిలింగ్ రాకముందే మీరు డాక్యుమెంట్స్ని ఖచ్చితంగా అరేంజ్ చేసుకోవాల్సిందే సో ఆ డాక్యుమెంట్స్ ఏంటో నేను క్లియర్ చూపిస్తాను చూడండి ఇది మనకి అఫీషియల్గా రిలీజ్ చేసిన ప్రెస్ నోటు సో దాంట్లో ఇచ్చిన డాక్యుమెంట్స్ అయితే ఖచ్చితంగా మీరు మ్యాండేటరీగా మెయింటైన్ చేయాలి అవి ఎన్ని అంటే కరెక్ట్గా చూడండి గమనించండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ నై సో ఈ సెవెన్ డాక్యుమెంట్స్ మీరు ఖచ్చితంగా మీరు మెయింటైన్ చేయాలి ఇంకా ఎక్స్ట్రా డాక్యుమెంట్స్ నేను చెప్తాను మీరు వారి సో ఫస్ట్ ఏంటంటే మీ ఒక టెన్త్ మెమో కావాలి టెన్త్ మెమో అనేది ఖచ్చితంగా ఉండాలి సో ఆ మెమో మీరు తెచ్చుకోండి సో మీరు కాలేజ్ ఇవ్వచ్చు లేకపోతే మీ ఇంట్లో ఉండొచ్చు చూడండి ఫస్ట్ స్టడీ చేసుకోండి టెన్త్ మెమో మస్ట్ అండ్ షుడ్ టెన్త్ మెమో కాకపోతే ఈక్వల్ అండ్ టెన్త్ మెమో అని చెప్పేసి మెన్షన్ చేస్తారు కొంతమందికి ఈక్వల్ అండ్ టెన్త్ మెమో ఉంటుంది అది చూసుకోండి అండ్ నెక్స్ట్ ఇంటర్మీడియట్ మెమో కావాలి లేదా ఈక్వలెంట్ మెమో అంటే ఏంటంటే పాలిటెక్నిక్ చేసి ఉండొచ్చు లేకపోతే ఇంకోటి ఇంకోటి ఉంటుంది సో ఖచ్చితంగా ట్వెల్త్ బేస్ మీద ఈక్వల్ అంట లేదా ఇంటర్మీడియట్ మెమో కావాలి సో ఇంటర్మీడియట్ మెమో అనేది మీకు లాంగ్ మెమో రాదు షార్ట్ మెమో వస్తుంది అది గమనించండి అది మీరు ఖచ్చితంగా తీసుకోవాలి నెక్స్ట్ సిక్స్త్ నుంచి ఇంటర్మీడియట్ మీకు స్టడీ సర్టిఫికేట్ అంటాము లేదా బాండిఫైడ్ అంటాము అది ఖచ్చితంగా మీరు తెచ్చుకోవాలి సపరేట్ సపరేట్ స్కూల్స్లో ఉంటాయి అయినా మీరు సపరేట్ సపరేట్గా మెయింటైన్ చేయాలి చాలామంది ఏమంటారు అంటే నేను వేరే స్కూల్స్ చదివాను సిక్స్త్ క్లాస్లో ఒక స్కూల్ ఎయిత్ క్లాస్లో ఒక స్కూల్ ఉంది టెన్త్ క్లాస్లో ఒక స్కూల్కి వెళ్ళాను కాబట్టి నాకు సపరేట్ సపరేట్గా ఉన్నాయి సో అలా ఉంటే ఓకే అని అడుగుతారు అలా ఉన్నా మీకు ఓకే బట్ మీకు సిక్స్త్ క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు మీకు ఏ డాక్యుమెంట్స్ ఉన్నాయి ఆ డాక్యుమెంట్స్ ప్రతిదీ మీరు క్యారీ చేయాల్సిందే ఓకే అంటే సడీ సర్టిఫికేట్ క్యారీ చేయాల్సిందే నెక్స్ట్ ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ టీసీ చాలామంది తీసి ఏమంటారంటే నేను కౌన్సిలింగ్ తర్వాత ఇవ్వచ్చా సార్ కాలేజ్లో డైరెక్ట్ సబ్మిట్ చేయచ్చా అని అంటారు సో అలా కాదు చూడండి టీసీ ఖచ్చితంగా మీరు ముందే ఉండాలి చూడండి ఇక్కడ బిఫోర్ ద కమెన్స్మెంట్ ఆఫ్ కౌన్సిల్ అని చెప్పేసి క్లియర్గా ఇచ్చారు కాబట్టి టీసీ ఖచ్చితంగా మీరు రిక్వెస్ట్ పెట్టుకొని టీసీ తెచ్చుకోండి ఖచ్చితంగా ఓకే అండ్ నెక్స్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ చూస్తే చూడండి వన్ వన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అంటే ఇప్పుడు ఈ ఇయర్ ఫ్రెష్ కావాలి లాస్ట్ ఇయర్ పని చేయదు చాలామంది ఏమంటారంటే లాస్ట్ ఇది ఉంది సార్ నాకు సరిపోతుందా లేదా అని అడుగుతారు ఇంకొంతమంది ఏంటంటే ఫైవ్ ఇయర్స్ నుంచి ఈ ఒకటే సర్టి ఒకటే ఇన్కమ్ సర్టిఫికేట్ మెయింటైన్ చేయొచ్చా అని కూడా కామెంట్ సెక్షన్లో అంటున్నారు సో అది కాదు ఫ్రెష్ తీసుకోవాలి సో ఇన్కమ్ సర్టిఫికేట్ ఖచ్చితంగా ఫ్రెష్ ఉండాలి అండ్ ఈడబ్ల్యూస్ మీద చాలామందికి కన్ఫ్యూషన్స్ ఉన్నాయి చూడండి ఈడబ్ల్యూస్ అనేది టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ టు ట్వంటీ ఫైవ్ ఓకే ట్వంటీ ఫోర్ నుంచి ట్వంటీ ఫైవ్కి ఉన్నది తీసుకోవాలి కొంతమంది దగ్గర ట్వంటీ త్రీ నుంచి ట్వంటీ ఫోర్ ఉంది అది పని చేస్తా అడుగుతారు అది పని చేయదు ట్వంటీ ఫోర్ టు ట్వంటీ ఫైవ్ పని చేస్తుంది ట్వంటీ త్రీ టు ట్వంటీ ఫోర్ పని చెయ్యదు అది పని కాబట్టి కొత్తది తీసుకోండి కొత్తది మీరు అప్లై చేసేటప్పుడు ఇది పెడితే మీకు ఇంకా ఫాస్ట్గా ఈజీగా ఇస్తారు కాబట్టి మీరు ఇవ్వరేమో టెన్షన్ తీసుకోవాల్సర లేదు కొత్తది అప్లై చేయండి పాతది పెట్టండి ఓకే పాతది అంటే మీరు ఇప్పుడు ఇన్కమ్ ఇప్పుడు కౌన్సిలింగ్ కాదు అప్లయింగ్ పెట్టాలి మీరు ఓకే నెక్స్ట్ సరే క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది మీరు అథారిటీ నుంచి ఇష్యూ చేసింది సరిపోతుందని చెప్పి చెప్పేసి చెప్తున్నా చూడండి క్యాస్ట్ సర్టిఫికేట్ ఇది ఇష్యూడ్ బై కాంప్లెంట్ అథారిటీ అంటే తహసీల్దార్ నుంచి మీకు అక్కడ మీ సేవలో మీరు అప్లై చేస్తే మీకు వస్తుంది స్టూడెంట్స్ ఓకే సో ఇవి మెయిన్ డాక్యుమెంట్స్ ఖచ్చితంగా ఈ డాక్యుమెంట్స్ మస్ట్ మూర్ మెయింటైన్ చేయాలి ఇంకా ఎన్సీసీ కానీ క్యాప్ కానీ పీహెచ్ కానీ అంటే ఫిజికలీ హ్యాండ్ కానీ హ్యాండిక్యాప్ కానీ సో ఇలాంటి డాక్యుమెంట్స్ ఉంటే అవి క్యారీ చేయండి స్పెషల్ కేటగిరీలో మీకు కావాల్సిన కౌన్సిలింగ్ టైంలో మీరు క్యారీ చేస్తే మీకు మంచి సీట్ రావచ్చు స్టూడెంట్స్ ఇవి ఉంటే ఇంకా ఎక్స్ట్రాగా ఉంటే మంచి సీట్ అయితే ఖచ్చితంగా వస్తుంది సో ఖచ్చితంగా ఈ డాక్యుమెంట్స్ ఎన్సెసి క్యాప్ కానీ ఎక్స్ఆర్మీ కానీ మీకు ఏ డాక్యుమెంట్స్ స్పోర్ట్స్ వాట్ ఎవర్ డాక్యుమెంట్స్ ఎక్స్ట్రా డాక్యుమెంట్స్ ఖచ్చితంగా క్యారీ చేయండి దాని నుంచి కూడా మీకు సీట్ అయితే వస్తుంది స్టూడెంట్స్ ఓకే సో ఇవి మోస్ట్ ఇంపార్టెంట్ సంబంధించిన డాక్యుమెంట్స్ ఖచ్చితంగా క్యారీ చేయండి ఇది నేను ఏదైతే ఉందో అది నేను టెలిగ్రామ్లో నేను పోస్ట్ చేస్తాను స్టూడెంట్స్ టెలిగ్రామ్ ఛానల్ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను పోస్ట్ చేస్తాను ఈ డాక్ ఈ ప్రతి ఇన్ఫర్మేషన్ కూడా నేను టెలిగ్రామ్లో పోస్ట్ చేస్తాను కాబట్టి మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ డౌన్లోడ్ చేసుకోవాలంటే కూడా టెలిగ్రామ్ ఛానల్లో ఉంటుంది అండ్ రిజల్ట్స్ టైంలో సో రిజల్ట్స్ కానీ లేకపోతే ఇటువంటి ఇన్ఫర్మేషన్స్ కావాలంటే కూడా మనబడి వెబ్సైట్ కింద ఇస్తాను స్టూడెంట్స్ దాంట్లో కూడా మీకు అన్ని క్లియర్గా ఉంటాయి చూసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో ఫాలో చేయండి ఖచ్చితంగా మీ మీకు కావాల్సిన ప్రతి ఇన్ఫర్మేషన్ మా నుంచి వస్తుంది ఇంకేమైనా పర్సనల్ గైడెన్స్ కావాలి సో పర్సనల్గా డౌట్స్ క్లారిఫికేషన్ చేసుకోవాలి అంటే మా నెంబర్స్ కింద ఇచ్చాం స్టూడెంట్స్ సో దాని దాని తగ్గట్టుగా మీరు పర్సనల్ గైడెన్స్ తీసుకోవచ్చు స్టూడెంట్స్ ఓకే బాయ్